నెల్లూరు జిల్లా సంగం పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐగా రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సంగమేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం స్టేషన్ లో సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా సంఘం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తించడంపై రిపోర్ట్ చేసుకున్నాను. ముందుగా మన సంగమేశ్వరాలయం శివాలయాన్ని దర్శించి శివుని ఆశీస్సులు తీసుకొని మొదటిగా తర్వాత స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను. సంఘం మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ జరగడానికి వీల్లేదు. ఏవైనా చేయాలి అనే ఆలోచన కనుక ఉంటే ముందుగానే మానేయండి, లేనిచో కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మహిళల భద్రతకై చట్టాలకు లోబడి అందరికీ ఎవరైనా సరే తప్పు చేస్తే వారికి కఠినమైన శిక్షలు విధించబడతాయి. సంఘం మండలంలో ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు 24 గంటలు అందుబాటులోనే ఉంటాను. మీకోసం ఎప్పుడైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.